మరోవైపు బాబు ఇంటి చుట్టూ నిన్నటి నుంచి పోలీసులు భారీగా మోహరించారు. సీఎం చర్చలు ప్రారంభించేదాకా అంత్యక్రియలు చేయమంటూ డ్రైవర్ బాబు కుటుంబ సభ్యులు పట్టుబడుతూ ఉండడంతో కరీంనగర్ లో వాతావరణం నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఇవాళ రెండో రోజు కూడా కరీంనగర్ పట్టణ బంద్ కు పిలుపునివ్వడంతో ఆర్టీసీ సమ్మె వ్యవహారం కరీంనగర్ చుట్టూ తిరుగుతూ ఎప్పుడేమవుతుందో తెలియని టెన్షన్ నెలకొంది. దీనికి తోడు చెలో కరీంనగర్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునివ్వడంతో జిల్లాలోని 10 డిపోల నుంచి కార్మికులు డ్రైవర్ బాబు ఇంటికి తరలివస్తున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థల బంద్ కు ఏబీవీపీ పిలుపునివ్వగా బంద్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకటరమణ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటరమణ చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? అంటే ముఖ్యంగా కరీంనగర్ మొత్తం కూడా ఇప్పుడు నివురుగట్టిన నిప్పు లాంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. నిన్న అంటే పరూర్ నగర్ లో సకల జిల్లా సభా సమావేశం జరిగిన క్రమంలో ఇక్కడికి ఆర్టీసీ డిపో 2 కు సంబంధించిన బాబు, నగునూరి బాబు అని ఆర్ఎఫ్ఎల్కి సంబంధించిన వ్యక్తి కరీంనగర్ రూరల్ మండలం, అయితే ఆయన కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఆయన గుండెపోటుతో మరణించడం అనేది ఇప్పుడు పూర్తి అంటే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఒక తీవ్ర రూపం దాల్చిన పరిస్థితిని మనకు తేటతెల్లం చేస్తుంది. అయితే నగునూరి బాబును మృతదేహాన్ని తీసుకొచ్చే క్రమంలో ఇక్కడికి 60 మంది కార్మికులు వెళ్లాల్సి వచ్చింది. అదేవిధంగా ఆయన మృతదేహాన్ని తరలించే క్రమంలో ముందర పోలీస్ కాన్వాయ్ వెహికల్స్ వెనుకకు 2 పోలీస్ కాన్వాయ్ వెహికల్స్ పెట్టి తీసుకొని రావడం అనేది వాళ్ళ కుటుంబీకులు కూడా తీవ్ర మనోవేదనకు గురి చేసినట్టుగా వాళ్ళు చెప్పినాన్ని బట్టి తెలిసింది. అంటే మా నాన్న జరిగినా అదేవిధంగా ఆయన తెలంగాణ కోసం ఉద్యమించిన వాడు ఆయనకు ఈ పోలీస్ బందోబస్తు ఉంది, ప్రత్యేకించి మన ఇంటి ముందు పోలీస్ ఏంటని చెప్పేసి భార్య అదేవిధంగా కొడుకు కూతురు అందరూ కూడా తీవ్రంగా అంటే ఆవేదన వ్యక్తం చేసిన పక్షం ఇదే క్రమంలో నిన్న అంటే గాంధీగిరి సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఎంపీ బండి సంజయ్ కూడా యాత్ర ముగించుకొని నిన్న సాయంత్రానికి అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత అఖిల పక్ష నేతలంతా కూడా ఆరపేరులోనే బాబు ఇంటి వద్దకు వచ్చారు. అయితే ముఖ్యంగా మృతదేహాన్ని కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పేసి కుటుంబీకులే దీక్షించుకోవడం అంటే తన భర్త మృతే ఇది చివరి కావాలి, ఇంకెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలని చెప్పేసి ఆమె దీక్షించుకున్న పరిస్థితి, సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మృతదేహాన్ని సీఎంఏ అని చెప్పేసి ఆమె పట్టుబట్టిన పరిస్థితుల్లో మొత్తం మీద పోలీసులు అంతా కూడా ఆరోపణల్లో మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా అంటే ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ థామస్ రెడ్డితో పాటు కూడా మొత్తం ఆర్టీసీ నేతలు రాజరెడ్డి అదేవిధంగా పలువురు నేతలంతా కూడా ఇప్పటికే ఆరోపణకి బాధపడుతున్న పరిస్థితి. నిన్న కరీంనగర్ బంద్ కు వామపక్షాలు విద్యార్థి సంఘ నేతలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా రెండో రోజు బంద్ కు వరుసగా పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ రోజు మొత్తం ఏడీకి బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంస్థలు వాణిజ్య వ్యాపార కేంద్రాలను కూడా బంద్ పాటిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే బంద్ ప్రభావం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న 11 డిపోలు అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 11 డిపోలకు సంబంధించిన కార్మికులంతా కూడా ఉద్యోగస్తులంతా కూడా ఇప్పుడు ఆరేపల్లి బాట పడుతున్న పరిస్థితి. మరొకవైపు ఇప్పటికే బండి సంజయ్తో పాటుగా ప్రతిపక్షం అఖిల పక్షానికి సంబంధించిన పలువురు నేతలు బాబు ఇంటికి చేరుతున్నారు. ముందస్తు మావయ్యతో పాటుగా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విజయరామన్నారావు పలువురు నేతలంతా కూడా ఇప్పటికే చేరుతున్నారు. మరి కాసేపట్లో నారాయణ సిపిఐ నేత నారాయణతో పాటుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని దూరగద్దం మీద రావడం కలిసి నేపథ్యంలో మొత్తం మీద పోలీసులంతా కూడా మోహరించడంతో ఆరేలుల్లో బాబు ఇంటి ముందు ఒక హైడ్రామా నెలకొందని చెప్పే క్రమంలో అంటే ఆర్టీసీ చర్చలపై ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రకటన చేసే వారు కూడా ఈ మృతదేహాన్ని కదిలించామని చెప్పేసి వాళ్ళంతా భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. విషయం గురించి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా రమణ? అంటే ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి దీనిపైన ఎటువంటి స్పష్టమైన ప్రకటన అయితే వెలువడలేదు. ముఖ్యంగా ఇప్పటికే నేతలు మాత్రం 50 లక్షల ఎక్స్క్లూసివ్ అయ్యారని చెప్పేసి థామస్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మరోవైపు కనిపిస్తుంది. అదేవిధంగా ఇదే విధమైన విధానాలు ఒకవేళ పాటిస్తే కనుక 10 కోట్ల కేసీఆర్ కు
ఈ శిక్షదాత అని చెప్పేసి మండపు బావి లాంటి వాళ్ళు హెచ్చరిస్తున్న పక్క కూడా మనకు కనిపిస్తుంది. నిన్నంతా కూడా ఇక్కడ కర్మనగరానికి బండి సంజయ్ మొత్తం ఆరపల్లిలోనే ఉండడం చేత మొత్తం ఒక రకమైన హైదరాబాద్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మరి ఈ మృతదేహాన్ని అంత్యక్రియలు ఇస్తున్నట్టుగా చేస్తారా ఒకవేళ అంటే నిర్బంధ కాండ కొనసాగుతా నిర్బంధ కాండలోనే ఈ అంత్యక్రియలు కొనసాగిస్తారా ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయి అనే విధంగా ఒక ఉత్సాహమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఎప్పుడైతే అంటే ఈ యొక్క రాజకీయ హైదరాబాద్గా అధికార పక్షం కానీ అటు అధికారిక వర్గాలు చెప్పినప్పటికీ కూడా అఖిల పక్ష నాయకులు అంటే కూడా అక్కడికి రావడానికి ప్రధాన కారణంలో ఆ కుటుంబం కూడా అంటే తన భర్త ఎవరైతే బాబు చనిపోయారో తన భర్త నిజే చివరి మిస్సింగ్ కావాలి ఇక్కడ ఆత్మహత్య జరగదు అని చెప్పేసి భార్య ఎప్పుడైతే కోరుకుంటుందో ఆ ఇదంతా కూడా ఒక రాజకీయంలో ఇదంతా కలిసి రావడం చేత ఇది ఎటువైపు దారితీస్తుంది దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలాంటి కదలికలు ఉంటాయనేది మాత్రం ఇప్పుడు ఒక ఉత్కంఠమైన వాతావరణాన్ని అదేవిధంగా టెన్షన్ వాతావరణం అయితే కర్మాలు కనిపిస్తుంది. కర్మాలు మొత్తం కూడా ఒక కాశీమయంగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక నిరు చెప్పిన నిప్పు లాంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయా పెళ్లి మొత్తం అంతా కూడా ఒక ప్రశాంతమైన పల్లెలో ఇప్పుడంతా కాకీల బూట్ల చెప్పుల్లో అక్కడ ఒకవైపు మృతదేహం పెట్టుకుని మరొక వైపు అఖిల పక్ష నేతలు మరొక వైపు ఆ ఇంట్లో ఆర్తనాలు ఈ నేపథ్యంలో ఒకవైపు ఆర్టీసీ నేతలు అంతా కూడా కలిసి రావడం అదేవిధంగా ఒకవైపు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా నాయకులు అంతా కలిసి రావడం దీంతో మొత్తం మీద ఒక రకమైన హైడ్రామాలు అయితే మనకు కనిపించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుంది అనేది కూడా ఇప్పుడు చాలా మంది వెయిట్ చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బాబు కుటుంబ సభ్యుల నిర్ణయంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఏమంటున్నారు రమణ? అంటే ముఖ్యంగా ఇప్పటికీ ఆర్టీసీ జేఏసీ అనేది బాబు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆర్టీసీ జేఏసీ తెలో కర్మేరని ఇప్పటికే ఒక నినాదాన్ని నిన్నే ప్రకటన చేసినట్టు ఈ నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ నుంచి కూడా మృతదేహాన్ని గురువారం తెల్లవారుజామున తీసుకొచ్చిన క్రమంలో చాలా మంది కూడా ఇప్పటికే నేతలు తరలి వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 11 డిపోల నుంచి కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా బాబు ఇంటికి పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు కండక్టర్లు డ్రైవర్లు వీళ్ళంతా కూడా తరలి వస్తున్న ఫస్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కొంతమంది పోలీసులు అరెస్ట్ చేస్తూ అడ్డ చేస్తున్న పరిస్థితిగా మనకు కనిపిస్తున్నప్పటికీ మొత్తం మీద ఆరోపీలు వద్ద మాత్రం ఒక ఆరోపీలు అంతా కూడా ఆ ఊళ్ళో మొత్తం ఆర్టీసీ నేతలు అదేవిధంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు నాయకులతో మొత్తంగా ఒకవైపు పోలీసులతో మనకు వాతావరణం కనిపిస్తుంది. అయితే దీనిపైన ఇప్పుడు ఇప్పటికీ చాలా మంది నేతలు కూడా ప్రకటనలు చేస్తున్న క్రమంలో మరొక వైపు ఇట్లాంటి ఆత్మహత్య ఎత్తాలు కూడా ఇదే జిల్లాలో కొనసాగుతున్నాయని కూడా మనం గమనించాల్సింది. ఎందుకంటే నిన్న మంత్రిని డిపోలో కేకే రెడ్డి అనే కండక్టర్ కూడా ఆత్మహత్య ప్రయత్నానికి ఒడిగట్టడం అనేది కూడా మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు పరిస్థితులు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇక్కడ చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక రకమైన ఉద్విగ్నమైన వాతావరణం అదేవిధంగా ఉద్రిక్తమైన వాతావరణం రెండు కూడా మనకు కర్మయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.